కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియలో కేంద్ర ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ సూచించారు. గురువారం సాయంత్రం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికకు సంబంధించి 8వ తేదీ నామినేషన్ ప్రక్రియ చివరి రోజు కావడంతో బరిలో ఉన్న ఆయా పార్టీల అభ్యర్థులు నాయకులు ప్రచార కార్యకర్తలు ఎన్నికల నిబంధనలకు ఖచ్చితంగా పాటించాలన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు తర్వాత చేసే ఊరేగింపులు బైక్ ర్యాలీలు నిషేధమన్నారు. అలాగే బహిరంగ సమావేశాలు లౌడ్ స్పీకర్లు ఏర్పాటుకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. నామినేషన్ దాఖలకు వెళ్లేటప్పుడు ఒక వాహనంలో ముగ్గురు వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అది కూడా ప్రతి వాహనంలో సిట్టింగ్ కెపాసిటీలో 50% మించరాదన్నారు. ప్రచారంకు అభ్యర్థి లేదా వారి తరఫున కలిపి మొత్తం 5 మంది కంటే ఎక్కువగా వెళ్లకూడదన్నారు. ప్రచార సమావేశాలకు ఇండోర్లో 30% కెపాసిటీ లేదా 200 మందికి మించరాదన్నారు. అవుట్డోర్కు సంబంధించి స్టార్ క్యాంపెనర్స్ అయితే 1000 మంది, నాన్ క్యాంపెనర్స్ అయితే 500 మంది మించకూడదన్నారు. రోడ్ షోలకు ర్యాలీలకు అనుమతి లేదు అని తెలియజేశారు. స్ట్రీట్ కార్నర్ లో నిర్వహించే సమావేశాలకు 50 మందికి మించరాదన్నారు. ప్రచారం సమావేశాలు నిర్వహణకు పర్మిషన్ తప్పనిసరి అన్నారు. అందుకోసం బద్వేల్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన సింగిల్ విండో సిస్టమ్ పర్మిషన్ కేంద్రంలో సంప్రదించాలని కేతన్ గార్గ్ సూచించారు. సో ఈ సంబంధించి నేను ఒకసారి క్లారిటీ ఇస్తున్నాను. అందరికీ క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ అందరి కోసం రేపు నామినేషన్ ఫైల్ చేసినప్పుడు ప్రొసెషన్ ర్యాలీ షెల్ నాట్ బీ అలౌడ్. నో ర్యాలీ నో ప్రొసెషన్, ఇట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దీనిలో ఏమి రిలాక్సేషన్ లీనియన్సీ లేదు. సో ప్రొసెషన్ ర్యాలీ విల్ నాట్ బీ అలౌడ్. మీటింగ్ చేసుకోవచ్చు కానీ పర్మిషన్ తీసుకోవాలి. మీటింగ్ సంబంధించి ఇండోర్ మీటింగ్ హాల్ అయితే కెపాసిటీ 30% ఆర్ మ్యాక్సిమం 200, విచ్ ఎవర్ ఇస్ లెస్. అవుట్డోర్ మీటింగ్ హాల్ అయితే కెపాసిటీ 50% ఆర్ మ్యాక్సిమం 1000, ఇఫ్ స్టార్ క్యాంపెయినర్, ఇఫ్ నో స్టార్ క్యాంపెయినర్ మ్యాక్సిమం 500 మాత్రమే అందరికీ అక్కడ ఉండొచ్చు. సో దీనికోసం కూడా పర్మిషన్ అప్లై చేయాలి. తర్వాత రోడ్ షో విల్ నాట్ బి అలౌడ్. సైకిల్ ర్యాలీ కానీ బైక్ ర్యాలీ కానీ ప్రొసెషన్ కానీ అలావ్ లేదు. యూజ్ ఆఫ్ లౌడ్ స్పీకర్ కూడా చేసుకోవచ్చు, దానికోసం కూడా పర్మిషన్ అప్లై చేయాలి. యాజ్ ఫార్ యాజ్ వెహికల్ ఇస్ కన్సర్న్డ్, నామినేషన్ ఫైల్ చేసినప్పుడు ఒక్కరు బండిలో 3 మంది రావచ్చు. ఆరో చెంబల్లోనే కూడా టోటల్ 3 మంది. ఆరో చెంబల్లోనే కూడా ఒక్క బండిలో, అంటే ఆరో చెంబల్లోనే కూడా ఒక్క క్యాండిడేట్తో సహా 2 మంది మాత్రమే రావచ్చు. పర్మిషన్ సంబంధించి వెహికల్ కానీ లౌడ్ స్పీకర్ కానీ మీటింగ్ కానీ మన ఆరో చెంబర్ పక్కన తహసీల్దార్ ఆఫీస్ బద్వేల్ పక్కన ఒక సింగిల్ విండో సిస్టమ్ పర్మిషన్ సెల్ ఉంది. అక్కడ ఆ ఫార్మాట్లో అప్లై చేసి విదిన్ 48 అవర్స్ కూడా పర్మిషన్ తీసుకోవచ్చు. సో నేను మళ్ళీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్, నో ప్రొసెషన్ నో ర్యాలీ షాల్ బి అలౌడ్. మీటింగ్స్ అయితే మీటింగ్ కోసం మీరు పర్మిషన్కి అప్లై చేసి విదిన్ 48 అవర్స్ పర్మిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.